వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను. అపవాది వేయుచున్న అగ్నిబాణములను. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పు వేయుచున్నది. ఖడ్గము వలె కొని ఆర్పి వేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్న కోరదగినది. రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నీచెను.
ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు ఒకే రీతి ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, యేసు ప్రభుకరమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం మందు మీ పిల్లముగా మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా సాగిల పట్టుకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన అవకాశం కొరకు స్తోత్రం. ఈ 693వ దినాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. గత మా బలహీనతలు, మా కొరతలు, పతనాలన్నీ కూడా ప్రియ కుమారుడు కలవరిశిలో కాల్చిన ప్రశస్తమైన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి సంపూర్ణంగా తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడిగి పవిత్రపరచండి. మీ పాదముల చెంత రీతిగా సాగిలపడుతుండగా దయచేసి మీరే కనికరించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఆలోచన కర్తవు నడిపించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్ముకునదగిన సహాయకుడు ఉన్నవాడవు, అనువాడమైనటువంటి దేవుడు, సమస్తమును కూడా బాగుగా చేసేటువంటి తండ్రివి, అందులోకి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. వెలుకై జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఉదయకాలం పూట పిల్లమ్మగా చేరి మీ సన్నిధిలో ప్రార్థనకై చేరి వస్తుండగా కరుణించండి, గడిపే సమయం మా కొరకు దివ్యకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు అని నమ్మి స్తుతించి ఆరాధించి గణపరిస్తున్నాం. దేవమనే కరుణించి అంగీకరించండి. మేలుకై జ్ఞాపకం చేసుకొని నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. అంగీకరించిన ఆయన అంగీకరించండి. వాక్యంతో మాట్లాడు, మాతో స్పష్టంగా మాట్లాడు. మా స్థితిగతులు, మా బలహీనతలు, మా కొరతలన్నీ కూడా మీ ప్రయత్న రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటుండగా దయచేసి జ్ఞాపకం చేసుకొని మీ నామానికి మయమి కలినట్లుగా మీరే కొనసాగింపు చేయమని అదృశ్యం మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయం కోరుతూ, లేకుండా ఏం చేయలేమని కూడా ఒప్పుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామాన్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? అది తర్వాత 11, 12, 13 చదువుతాం. బెదిరిల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేళ్ళప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడను, అక్కడ ఈమె చేసినదియో ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనేను. దేవుని వాక్యం రాయబడింది, యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఒకరోజు కుష్ఠరోగి అయినటువంటి
సీమోను ఇంట తాను భోజనంలోకి వచ్చినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బొట్టి తీసుకొని ఆయన ఇద్దరికి వచ్చి ఆయన భోజనం మీద కూర్చున్నప్పుడు దాన్ని ఆయన తల మీద పోసాను అని రాయబడింది. అదే మాట లూకాసు వార్త. ఏడవ అధ్యాయము. ఒకటి సందర్భం రాయబడింది. ముప్పై ఆరవ వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో ఒకడు భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మైన ఒక స్త్రీ ఏసు పరిసయ్యుని ఇంత భోజనం కూర్చున్న తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద కూర్చుండి ఏడ్చొచ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదం ముందు పెట్టుకొని ఈ అత్తరు వాటికి పోసాను. ఈ సందర్భం చూస్తాం. ఇలాంటిది ఇంకో మాట ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. 2-3 వచనం. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూట భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చచట మాంసయాత్తరు ఒక శరీరం తీసుకొని ఏసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు అత్తరువాసనతో నిండాను అని శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనయ్యో నిష్కర్యత యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యలేదనను. వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చింది కనుక అలాగ చెప్పాను. 7వ వచనం రాయబడింది. కాబట్టి యేసును పాత పెట్టిన దినం వరకు ఏమైంది నుంచుకొని ఏడి మీరెళ్ళప్పుడును మీతో కూడా ఉందిరని ఉందరు కానీ నెల్లప్పుడు మీతో ఉండనని చెప్పాను. ఈ మాట గమనించండి. తిరిగి మత్తయి సువార్తకు వస్తాం. మత్తయి సువార్త 26 మొదటి వచనం, సారీ 6వ వచనం. యేసు బెతనీలో కుష్టురోగైన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బొడ్డి తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసాను అని రాయబడింది. యేసుక్రీస్తు వారు భూలోకం ఉన్నప్పుడు ఆయన అప్పగించబడతాను, మనిషి కుమారుడు అప్పగించబడతాడు, వాళ్ళు ఆయన శ్రమ పెడతారు, శిల వేస్తారు అని చెప్పినప్పుడు ఎవరు కూడా చేయనటువంటి ఒక మంచి కార్యమును యేసుక్రీస్తు వారు నిమిత్తమై ఒక స్త్రీ చేయగలిగింది. 26వ అధ్యాయము మొదటి నుంచి 5 వరకు చూడినప్పుడు ఒక సందర్భాన్ని చూస్తాం. యేసు ప్రభువు అప్పగించబడతారని శిష్యులతో చెప్పినప్పుడు పలక రకాలుగా మాట్లాడుతూ వచ్చారు కానీ ఏమాత్రం ప్రభువు యేసుక్రీస్తు వారి నిమిత్తమై ఒక మంచి కార్యం చేశాను అని రాయబడింది. 10వ వచనం చదువుకున్నాం. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. చాలామంది చేసే పనులన్నీ కూడా స్వార్థంతో చేస్తారు, లేకుంటే స్వలాభాపేక్ష కోరి చేస్తారు. తిరిగి నేను చేస్తే మళ్ళేమైనా నాకు దొరుకుతుందేమటువంటి తాపత్రయంతో ఆ పని చేస్తారు. కానీ స్త్రీ మాత్రం నిస్వార్థంగా ఆయనను సేవిస్తున్నట్టు
దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన దగ్గర నుంచి ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఆశించకుండా ప్రభు పని చేస్తున్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అందుకని ప్లారా, దేవుణ్ణి సేవించే వారి జీవితంలో కూడా దేవుడు కోరేది అది ఎలాంటిది? నిస్వార్థమైనటువంటి సేవ, మనస్ఫూర్తిగా చేసేటువంటి సేవ, హృదయపూర్వకంగా మంచి మనసుతో చేసేటువంటి సేవ, అది దేవునికి అంగీకారమైంది. అందుకనే ఇస్త్రీ విషయంలో ఏం చేస్తుంటామే, అత్తరుబుడ్డి తీసుకొని ఆయన ఎందుకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దాన్ని తల మీద పోసాను. వాస్తవానికి అత్తరు లేకుంటే సెంటు లేకుంటే తైలం, ఒకప్పుడు తమ జీవితంలో పట ఎవరిని అభిషేకించడానికి పోసేవారు, రాజులను అభిషేకించడానికి తల మీద పోసేవారు. సమయలు యెషయా ఇంటికి వెళ్ళి దావీదును అభిషేకించినప్పుడు చేసినటువంటి కార్యం చూస్తాం. సౌలును అభిషేకించడానికి ఆయన తల మీద తైలం పోసినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ యొక్క స్త్రీ కూడా తన జీవితంలో పట ప్రభునేసుక్రీస్తు వారి గురించి ఉన్నతమైన రీతిలో ఏరినటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి విధానంలో గుర్తించినటువంటి వ్యక్తి. ఆ సంగతి యేసుక్రీస్తులో వారి శిష్యులకు సైతం సరిగా అర్థం కాలేదు, కానీ గ్రహించినట్టు కనిపిస్తుంది ఈ సందర్భంగా. కాబట్టి దేవుని వాక్యం గమనించండి. ఆయన చనిపోకంటే ముందు, ఆయన శిలువ వేయబడకంటే ముందు, ఆయన అప్పగించబడకంటే ముందు ఆత్మీయ విధానంలో దీని గురించి ధ్యానిస్తే ఆయన ఉన్నతమైనటువంటి వాడుగా ఈ స్త్రీ గుర్తించినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అందు నిమిత్తమే అతను బొడ్డు తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసింది, ఆయన అభిషేకించినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అందుకని ప్లారా, మనస్ఫూర్తిగా సంపూర్ణమైనటువంటి హృదయం చేత ఒక మంచి పని చేసినట్టు యేసుక్రీస్తు వారు ఆమె గురించి చెప్పాడు. అందుకనే ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. అనేకసార్లు మనం చేసే పనులు మన నిమిత్తమై చేసుకుంటాం, లేకుంటే మన కుటుంబం నిమిత్తం చేసుకుంటాం, లేకుంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలా, లేకుంటే కీర్తి ప్రతిష్టలు కావాలని రకరకాల తాపత్రయాన్ని కలిగి ఉంటాం. కానీ స్త్రీ మాత్రం అలాంటి పని చేయలే. తాను ప్రభు తన గురించి ప్రభు చెప్పిన మాట, నా విషయమై ఒక మంచి కార్యము చేశాను అని రాయబడింది. ఈ మంచి కార్యాన్ని గురించి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభా బోధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏ మంచి కార్యము చేయాలా? ఆయన చేసిన దానిలో, ఆయన అడిగిన దానిలో ఒక స్వార్థం కనిపిస్తుంది. ఏంటిది? నేను పరలోకం పోవాలంటే, లేకుంటే నిత్య జీవాన్ని పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలా? అంటే నేను మంచి కార్యం చేస్తే నిత్య జీవాన్ని పొందుకుంటా, కాబట్టి నిత్య జీవాన్ని పొందుకోవడానికి కొరకు ఒక మంచి కార్యం చేస్తా అన్నట్లు లెక్క. కానీ స్త్రీ మాత్రం ప్రభు నాడు ఏం అడిగినట్టు కనిపించట్లే, ప్రభు దగ్గర నుంచి ఏం ఆశించినట్టు కనపట్లే, ప్రభు దగ్గర నుంచి ప్రభు ఏమైనా ఇస్తే బాగున్నటువంటి ఆశ కూడా లేదు. కానీ నిస్వార్థంగా మంచి మనస్సాక్షితో దేవుని పని చేసినట్టు దేవుని యొక్క వాక్యం రాయబడింది. అందుకే ద్వారా అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి కొంచెం కూడా మిగిల్చుకోకుండా పూర్తిగా ఆయన తల మీద పోసి ఆయన అభిషేకిస్తూ వచ్చింది. అందు గురించనే ఆమె గురించి చెప్పినటువంటి మాట ఏంది, మిగతా శిష్యులందరూ కూడా ఏం చేశారంట, మిగతా వాళ్ళు ఆమె గురించి చనుక్కున్నారు. శిష్యులు చూచి కోప్పడి, ఈ నష్టం ఎందుకు, దీని గొప్ప వెల కమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనేది చేసే సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను అంటని చెప్పాడు. తర్వాత 12వ వచనం రాయబడింది, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను.
పదమూడవ వచనం ఏమండి, ఈ సర్వలోకమంది సువార్తకు ప్రకటింపడను. అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. గుర్తించుకోరా, సర్వలోకమందు ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుగురించే ప్రభు కొరకు నువ్వు ఏ మంచి కార్యం చేసినా నీ కొరకు నా కొరకు కాదు మనం చేసుకునేది, చాలాసార్లు చేసుకుని మన కొరకు చేసుకుంటాం. ఇల్లు కట్టుకునేది మన కొరకే, ఉద్యోగం చేసేది మన కొరకే, దాన ధర్మం చేసేది మన కొరకే, దేవుని కొరకేం కాదు మంచి పేరు తెచ్చుకోనికే. లేకుంటే అనేక పర్యములు ఏదైనా ఎవరికైనా దాన ధర్మం చేస్తున్నాం, ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఎవరి కొరకు చేస్తున్నావు? నీ కొరకు, నేను చేసేది నా కొరకే, దేవుని కొరకు అంటే ఇది కూడా లేదు. అందుకని ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. మరి నువ్వు ఎవరి కొరకు బతున్నావంట? మనం ఎవరి కొరకు చేస్తున్నాం? ఒకసారి జాగ్రత్త గుర్తిస్తాం, మనం చేసేది మన కొరకే అయితే, మనం చేసేది మన నిమిత్తమే అయితే, కాబట్టి అది ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు ఉండదు డౌటే. కానీ ప్రభు కొరకు ఏదైనా కార్యం చేస్తే ప్రభు చెప్తున్న వారి విషయమై ఏమి నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. తర్వాత సర్వలోకమంది సువార్త ప్రకటించబడను, అక్కడ ఏమి చేసినది జ్ఞాపకార్థముగా ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును అంటాయబడి ప్రేసవడ సోదరి. కాబట్టి ఉదయకాలం పట్టు తెలుసుకునే ఒక సత్యం ఏంటంటే, మన కొరకు చేస్తే అది ఎక్కడ జ్ఞాపకార్థంగా ప్రశంసించబడదు, కానీ ప్రభు కొరకు చేస్తే అది దేవుని మహిమార్థమై ప్రశంసింపబడుతుంది. కొంతమంది జ్ఞాపకార్థం కొంతమంది కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు, ఆయా గ్రామాల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కొన్ని బస్ షెల్టర్ కట్టించింటారు ఫలానా వారి జ్ఞాపకార్థము అంటే రాసుకుంటుంది దాని మీద. చర్చెస్ కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు, కుర్చీలంట, ఫ్యాన్లంట, టేబుల్స్ లేకుంటే ఏదైనా వస్తువులు వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. దాని మీద పేరు రాసి పెడతారు ఏమని, ఫలానా వారి జ్ఞాపకార్థము అని. కొంతమంది ఎక్కడ ఎవరన్నా చనిపోయినంటే అక్కడ కొన్ని బాక్సులు పంచి పెడతారు, ఒక ప్లేట్స్, గిన్నెలు, ప్లేట్స్ లేకుంటే టిఫిన్ బాక్సులు పంచి పెడతా ఉంటారు. ఆ పంచి పెడుతున్న సందర్భంగా దానిపైన ఒక పేరు రాసి ఉంటుంది, ఇది ఫలానా వారి జ్ఞాపకార్థము అని. ఆమె జ్ఞాపకార్థం అంటది. జాగ్రత్త గుర్తించండి, ఆమె ఎట్లాంటి మనసుతో చనిపోయినా, ఆమె ఎట్లాంటిదైనా, ఆమె కొరకు చేస్తుంది ఎట్లా అని, ఆమె జ్ఞాపకార్థము ఏం చేయబడుతుంది, పంచిపెట్టబడతా ఉంది. ఇక్కడ ప్రభు చెప్పాడేమని, ఈ సర్వలోకమందు ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఏమి చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును అని ప్రభు చెప్పారు. ప్రేసవడ సోదరి, ఎప్పుడు ఆయన కొరకు మనం ఏదైనా పనిచేసినప్పుడు, ఆయన కొరకు ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు, ఆయన కొరకు మనము ఏదైనా జీవించినప్పుడు, ఆయన కొరకు మనం ఏదైనా చేసినప్పుడు అది ప్రశంసించబడుతుంది. స్వార్థముతో లేకుంటే స్వలాభాపేక్ష కోరి ఏదైనా ఆశించి చేసేది అది ప్రశంసించబడినట్టుగా అనిపించదు. ఇట్లా ఉదయకాలం పూట దేవుని ఒక వాక్యం గమనిస్తాం, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. మనం ప్రభు కొరకై ఏం చేస్తున్నాం? మరి మనం ప్రభు కొరకై ఏం చేస్తున్నాం? ఆయన కొరకు ఏమైతే చేస్తామో ఆయన మర్చిపోయేవాడు కాడు. అందుకనే ఉపచారం చేయ మరొకటి, ఆదిత్యం చేయ మరొకటి, కొందరు తెలియకయే దేవతలకు ఆదిత్యం ఇచ్చిరి అని రాయబడింది. అందుకని ఇంకో చోటు రాయబడింది, పరిశుద్ధుల కొరకు చేస్తే ఆయన ప్రేమను బట్టి చూడండి, ఎబ్రీ పత్రిక ఆయన నామును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాయబడుతుంది. ఎబ్రీ పత్రిక
నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆరవ అధ్యాయం. మీరు చేసిన కార్యము, 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుంట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకంటారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుంటను బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి దేవుడు తన మహిమార్థమై ఏ కార్యమైతే చేస్తామో అది దాని విషయమై ఆయన మర్చిపోయేవాడు కాడు. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. మళ్ళీ మనం పరీక్షించుకుంటాం, ప్రభు కొరకు ఏదైనా ఎప్పుడైనా ఏ సందర్భంగానైనా ఒక మంచి కార్యం చేసేటువంటి లక్షణాన్ని కలిగి ప్రభు కొరకు చేసే నీ మెప్పు కొరకు, ఘనత కొరకు, పేరు ప్రఖ్యాతి కొరకు, లేకుంటే స్వార్థముతో చేసేటువంటిది కాదు, ప్రభు కొరకు చేసేటువంటి కార్యం, నిస్వార్థంగా చేసేటువంటి సేవ ఏదైనా ఉందా అని జీవితం లేకపోతే ఏం చేస్తాం, పరీక్షించుకుంటాం. మన కొరకు చేసేది భూలోకంలో సమస్య పోతుంది, కానీ ప్రభు కొరకు చేసేది నిత్యత్వం వరకు నిలిచి ఉంటుంది. మన కొరకు మనం జీవిస్తే అది కొంతకాలం ఉంటుంది, అది ప్రభు కొరకు చేస్తే ఆ నిత్యత్వం వరకు నిలిచి ఉంటుంది. అందుకనే ప్రతినిత్యం ఏదైనా ఆశిద్ధము గాక ఏమని ప్రభు కొరకు నేను ఏమైనా చేయాలి, ప్రభు మహిమార్థమై ఏదైనా కార్యం చేసినటువంటి ఆశ ఆసక్తిని కలిగి జీవించటకు దేవుడు సహాయం చేసి